హాయ్స్ మన పెద్దలు మన హైందో ధర్మం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఒక మాట చెప్తారు ధర్మో రక్షితి రక్షత అని ధర్మాన్ని మనం కాపాడుతూ ఉంటే మనల్ని ఆ ధర్మమే కాపాడుతుంది అని వృక్షో రక్షితి రక్షత అన్నట్టు కూడా చెట్లు మనల్ని కాపాడితే మనల్ని చెట్లు కాపాడితే అన్నట్టుగా ఇది అంత ఎందుకు చెప్పానంటే అఖండ సినిమా ఉంది కదా ఈ మధ్య కాలంలో యాభై రోజులు నూట మూడు సెంటర్లలో ఆడిన సినిమా నాకు తెలిసి వేరేది లేదు ఈ సినిమా గొప్పతనం చెప్పడం కోసం కదా నేను వీడియో వేస్తుంది రెండు వందల కోట్ల రూపాయలు సాధించింది అని చెప్పడం కూడా నేను వీడియో వేస్తుంది ఈ సినిమా ఇంత అఖండ విజయం సాధించడానికి బాలకృష్ణ కెరీర్ని బిగ్గెస్ట్ హిట్గా నిలవడానికి కారణం ఏంటో తెలుసా హైందవ ధర్మం మన సమాజంలో హైందవ ధర్మానికి కొంతమంది ఏ రకంగా తూట్లు పడుస్తూ ఉన్నారు మన హైందవ ధర్మానికి కొంతమంది ఏ రకంగా తలవంపులు తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు అన్నది ఈ సినిమాలో స్పష్టంగా చూపించారు తర్వాత హైందవ ధర్మాన్ని కాపాడటానికి ఆ దేవుని యొక్క దూతలు మనుషుల రూపంలో అఖండగా వస్తారు అని చెప్పేసి సినిమాలో వాళ్ళు చూపించడం జరిగింది దానిని మన వాళ్ళు బలంగా విశ్వసించారు బలంగా నమ్మారు సమాజంలో ఆ రకంగా నిజంగానే ఆ దేవుడు పంపినటువంటి అఖండలు రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు దానివల్లే సినిమా ఇంత అఖండ విజయం సాధించింది ఈ ఒక్క మాట చెప్దామని నేను మరలా అంటున్నా ధర్మాన్ని మనం రక్షించినట్టయితే మనల్ని ఆ ధర్మమే రక్షిస్తుంది ఈ సినిమా వాళ్ళు నమ్మింది కూడా అదే ధర్మాన్ని నమ్ముకునే మన సినిమా తీస్తున్నాం మన సినిమా అఖండ విజయం సాధించేలాగా ఆ ధర్మమే కాపాడుతుందనుకున్నారు ఆ హైందవ ధర్మమే హిందూ ధర్మమే ఈ సినిమా భారీ విజయం సాధించడానికి కారణమని చెప్పేసి నేను బలంగా విశ్వసిస్తూ ఉన్నాను